నమస్తే, జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచే పోలవరం కాపర్ పనులు, టెండర్లు ఖరారు చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు. ఏడాది ఓపిక పట్టండి, అందరి కష్టాలు తీరుస్తా, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న జగన్. ప్రత్యేక హోదా సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలం, ప్రతిపక్షాల నేతల నినాదాలతో మారుమోగిన ఏపీ స్టేట్. డీటెయిల్ చూస్తే, అమరావతిలో రేపటి నుంచి పోలవరం కాపర్ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్హెచ్పీసీ నిపుణులు త్వరగా రావాలని, ఎగువ డ్యాంపై నివేదిక వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖతో మాట్లాడాలన్నారు. డిసెంబర్ 15 నాటికి స్పిల్వే, స్పిల్ ఛానల్ టెండర్లు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం. ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఓపికగా సమస్యలు వింటూ అందరికీ ఆత్మీయతను పంచుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా దారి వెంబడి సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వృద్ధులు, మహిళలు, వికలాంగులు, అన్నదాతలు, ఇలా ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఆలకిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర సోమవారం బనగానేపల్లి నుంచి బత్తులూరుపాడు, యనకండ్ల, హుస్సేనాపురం, పలుకూరు క్రాస్, గోవిందిన్నె, గోర్లగుట్ట వరకు కొనసాగింది. ఇవాళ బేతంచెల్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. గోర్లగుట్ట నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. బేతంచెల్ల మీదుగా కులుమలపల్లి వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక హోదా నినాదాలు మారుమోగాయి. అఖిలపక్షం పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రజా సంఘాలు నడుం బిగించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని, ప్రత్యేక హోదా సాధించడంలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన సిపిఐ నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అతిగతి లేకుండా విభజన జరిగితే కనీసం ఏపీని పట్టించుకోవడం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయితీలతో కూడిన తరగతి హోదా ప్రకటిస్తాం. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక తరగతి హోదాతో ఆదుకుంటామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చలో అసెంబ్లీకి పిలిపించి 3.5 సంవత్సరాలు గడిచినా ఆంధ్రప్రదేశ్కు రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రజాసమ్యవాదులు, వామపక్షాలు అన్నీ కలిపి శాంతియుతంగా చలో అసెంబ్లీకి పిలిపిస్తే, నిన్న ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో వామపక్ష కార్యకర్తల్ని, ప్రజాసమ్యవాదుల్ని, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్న ప్రజలందరినీ పోలీసులు పెట్టి నిర్బంధకాండకు గురి చేసి, అక్రమంగా అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టి చేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గంగా చర్యగా సిపిఐగా మేము భావిస్తున్నాం. వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈరోజు విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక తరగతి హోదా అడిగే దమ్ము లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, అడగనివ్వండి. ప్రతిపక్షాలందరినీ మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని మొరపెట్టుకుంటున్నా. ఏమాత్రం మీకు చలించకుండా ఇది ప్రజలను అణగదొక్కడానికి చూస్తున్నారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఆర్యకటిక సంఘం నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఒకరోజు దీక్ష నిర్వహించారు.
గత కొంతకాలంగా ఆందోళనలు దీక్షలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కల్పించాలి. కుల అభివృద్ధి గురించి 400 కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. అభివృద్ధి కోసం బ్యాంకుల నుండి మాకు కల్పించే రుణాలు మాకు తగ్గట్టుగా ఉండాలి. ప్రతి మండల జిల్లా కేంద్రాలలో కమిటీ హాళ్లు నిర్మించాలి. మాంసం విక్రయానికి మార్కెట్ యార్డులు స్లాటర్ హౌజ్లు ఇవ్వాలి. ప్రతి బడ్జెట్లో ఆరకడిలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఈ విధంగా ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం. అసెంబ్లీలో కేసీఆర్ సొల్లు కబులు చెబుతున్నారని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్కు వెళ్లే ఖర్చును రైతులకు పరిహారం ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులను దగా చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఖమ్మంలో 22,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, నకిలీ మిర్చి విత్తనాలతో రైతులు నష్టపోయారని ఆమె గుర్తు చేశారు. గాంధీభవన్లో రేణుకా చౌదరి కాంగ్రెస్ నేతలు విహెచ్ రఘువీర కోదండరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎంత ఆదర్శంగా అసత్యాలు పలుకుతున్నారండి. అసలు ముఖ్యమంత్రి 4కి జిఎస్టీ వేసింటే ఈ విధంగా చెప్పిండేవారు కాదు. కేవలం ఖమ్మం జిల్లా ఒక్కటికే మీరు లెక్కేసుకుంటే 22,000 మంది రైతులకి ఇవాళ్టి వరకు మాకు రుణమాఫీ కాలేదు. ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఆయన రుణాలు మాఫీ చేశారని అంటున్నారు. కాస్త మందికి చేరింది కూడా రుణం మిగిలిపోయింది. ఆయన ఇచ్చిన డబ్బు కేవలం ఇంట్రెస్ట్కే పరిమితమైందనే వాస్తవం మీరు గ్రహించాలి. ఈ మధ్య కాలంలో గత సంవత్సరం రైతులకి మిర్చి విత్తనం నకిలీది ఇచ్చి రైతు నష్టపోయాడు. ఈ విధంగా యాంటీ నేషనల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే బ్యాంకులు చేపడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలీదా? ఎలా తెలుస్తుంది? 1,000 మంది మనుషులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇజ్రాయెల్ పోయి నేర్చుకుంటారా? టెక్నాలజీస్ ఎలా పెంచాలని రాష్ట్రంలో ఏమవుతుందో మీరు కనుకరించరా? 2 అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచాడు. బ్లాక్ మనీ తెస్తాను, 15 లక్షలు ప్రతి పేదవాని అకౌంట్ లో చేరుస్తాడు, అది చేరలేదు. అంతేకాదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, అది ఇయ్యలే. ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే 500 నోట్లు 1,000 నోట్లు రద్దు చేసి డిమానిటేషన్ ద్వారా యావత్ భారతదేశంలో ప్రతి పేదవాణ్ణి అన్యాయం చేశాడు. బ్లాక్ మనీ ఒక్కటి రాలేదు, కానీ పేదవానికి మాత్రం, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి వాని డబ్బు బ్యాంకులో ఉన్నా డ్రా చేసుకునే అవకాశం ఇయ్యనటువంటి ఈ ప్రధానమంత్రి, ఆ తర్వాత జిఎస్టి పెట్టి చిన్న చిన్న వ్యాపారంలో ఏది కడుపులో భారం కొట్టాడు. వేలాది మందిని అరెస్ట్ చేసినారు. ఇప్పటికీ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతానే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వామపక్ష నాయకులను కూడా చాలా మంది అరెస్ట్ చేసినారు. అందరూ కలిసి చలో అసెంబ్లీకి వెళ్తూ ఉంది. అసెంబ్లీలో చేసిన తీర్మానానికి 2 సార్లు తీర్మానం చేశారు. అసెంబ్లీలో ప్రత్యేక హోదా అమలు చేయండి కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ 2 దఫాలుగా తీర్మానాలు చేశారు. దాన్ని గుర్తు చేయడానికి పోతూ ఉంటే అరెస్ట్ చేస్తారు. బీజేపీ టీడీపీలు ఇద్దరు కూడా ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసినాయి ఈ రాష్ట్రానికి. తెలంగాణ రైతాంగానికి అప్పు రుణపడి ఉన్నది, ఇవి వెంటనే రిలీజ్ చేయాలనేది అనేక సార్లు శాసనసభలో బయట కూడా మాట్లాడినాం. దీంట్లో వివరంగా చెప్పాలి అంటే పంట రుణాలు కూడా బాకీ లేకుండా ఇస్తాను అని చెప్పి మొన్న శాసనసభలో జరిగితే, ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగితే ఇవన్నీ దీంట్లో ఒక్క పైసా కూడా రైతుకు రాలే. అందుకే మీకు డాక్యుమెంట్తో యుక్తంగా మీకు చూపిస్తున్నాం. ఇందులో మేము మార్కెట్ యార్డ్లలో ప్రత్యక్షంగా రైతుల దగ్గర చూసిన దాంట్లో హరీశ్వరరావు గారు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక్క సంచి కూడా, ఒక్క క్వింటాల్ కూడా మార్క్ఫెడ్ కాకుండా దళారులు కొనొద్దు. రుణమాఫీ అయిన రైతులకు ఇప్పటివరకు పట్టా
పాస్ పుస్తకాలు ఇవ్వలేదని సత్తుపోలే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడుతున్నామని చెప్పే ప్రభుత్వం బ్యాంకర్ల దగ్గరున్న పట్టా పాస్ పుస్తకాలను ఎందుకు ఇప్పించడలేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో దోమకాడుతో వరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వరి రైతాంగం దోమకాటు తెగులుతో పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. ఆ రైతులను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ముందుకు రాలేదు. ఒకటి, రుణమాఫీ అయిపోతే రైతుల మీద భారం లేకపోతే పాస్ పుస్తకాలు మీరు ఎందుకు ఇప్పించట్లేదు వ్యవసాయ శాఖ? ఆ పాస్ పుస్తకాలు ఇప్పించాలని రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతుంది తప్ప రైతాంగానికి అనుకూలంగా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనిచేయకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు దాపరించినాయి. అందుకని అన్ని విషయాల మీద కూడా వ్యవసాయ శాఖ స్పందించాలి. లేని ఎడల ఖమ్మం నుంచే మళ్ళీ రైతాంగ ఉద్యమం మొదలవుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వారు ఏం చెప్పారు, 16,000 మేము 600 కోట్లు కట్టాం. మరి కట్టినప్పుడు ఒక్క పాస్ పుస్తకం కూడా ఇప్పటి వరకు రైతాంగానికి ఇవ్వకపోతే ఆ సంబంధిత బ్యాంకుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకొట్టేదు? అందుకని మేము అడుగుతున్నాం, ఇప్పటికి కూడా రుణమాఫీ అయిన వాళ్ళకు వడ్డీ మారం కాలేదు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికి ఆల్రెడీ మేము సేకరించాం. ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి ఇవి చూపించబోతున్నాం. ఉదాహరణకి మన ఖమ్మం జిల్లాలో పెరుగుసింగారాని గ్రామంకి సంబంధించిన ఒక రాణి అనే రైతు నిన్ననే బ్యాంకు దగ్గరికి పోతే ఇంకా నువ్వు 74,288 రూపాయలు బాయికున్నామని చెప్పి ఇది అధికారికంగా బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఇది బ్యాంకు ఇచ్చిందే. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు నా కారు దగ్గర ఇప్పుడు 150 మంది రైతులు ఉన్నాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. విశాఖలో తెలుగుదండు చేస్తున్న ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. తెలుగు భాషను పరిరక్షించేందుకు నడుం బిగించిన తెలుగుదండు కఠోర దీక్షతో తెలుగు మాధ్యమపై ఉన్నటువంటి మమకారాన్ని చాటి చెబుతున్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న దీక్షకు ప్రజాప్రతినిధులు స్పందించలేదని ఆరోపించారు. గత 20 రోజులుగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఆ విశాఖపట్నం నగరంలో 20 రోజులుగా తెలుగు భాషాభిమానులు గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. నా సూర్య నాయకత్వాన మేము ప్రత్యేకమైన కోరికలు ఏమీ కోరటం లేదు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికలలో ఎన్నికల ప్రణాళికలో తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాయో వాటిని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా 2015 ఆగస్టు 29వ తేదీన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సభలో ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లి క్షేత్ర ఆడిటోరియం విజయవాడలో మాట్లాడుతూ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను కంపల్సరీ ఒక సబ్జెక్టుగా బోధిస్తామని చెప్పి చెప్పారు. 2016 ఆగస్టులో కూడా అదే చెప్పారు. 2017 ఆగస్టులో కూడా అదే చెప్పారు. కానీ ఇంతవరకు ఆ సందర్భంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అంటే చెప్పిన వాగ్దానం ఒక్కటి కూడా ఆయన పాటించలేదు. తరువాత నామఫలకాలు, శిలాఫలకాలు, శంకుస్థాపన వేసేటువంటి ఫలకాలు అన్నీ కూడా తెలుగు భాషలో కూడా ఉండేటట్టు చేస్తామని చెప్పని ఒక ప్రభుత్వ ఉత్తర్వు 1 సంవత్సరం క్రితం జారీ చేశారు. కానీ వాటిని ఏమాత్రం కూడా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ శంకుస్థాపన జరిగినా, ఎక్కడ కొత్త భవనాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎక్కడ ప్రభుత్వ ఆహార పత్రాలు ఇచ్చినప్పటికి కూడా అన్నీ ఇంగ్లీష్లోనే చేసి తాము చేసిన చట్టాన్నే ఈ ప్రభుత్వం తిరగరాసి. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని తెలంగాణ అసెంబ్లీ విప్ సునీత మహేందర్రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లాలో గ్రంథాలయ స్వర్ణోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను విప్ గారి కోసం కాల్ చేసే ప్రయత్నం చేయ ప్రిన్సిపల్స్ కానీ అధినేతలు కానీ జయశ్రీ గారు బండారు జయశ్రీ గారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రంలో యాదాద్రి భవన జిల్లా కేంద్రంలో మరి ఈ స్వర్ణోత్సవాలు
వట్టికోట ఆళ్వార్ గారి ప్రాంగణంలో జరుపుకోవడం జరిగింది. వారం రోజులుగా 14వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా బ్రహ్మాండంగా వివిధ కవులను కళాకారులను విధంగా ఔత్సాహికులందరినీ కూడా పిలుచుకొని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రీడర్స్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. ఆ రీడర్స్ గ్రూప్ ఫోరం తరఫున కూడా బ్రహ్మాండంగా ఈ వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఇది కేవలం ఏదో గ్రంథాలయ చైర్మన్ గారు డైరెక్టర్లు వారి యొక్క ఇంట్రెస్ట్తో చేసింది కాదు. చూస్తూ ఉంటే ఈ వాతావరణం అంతా కూడా ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులు అదేవిధంగా విద్యావేత్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గవర్నమెంట్ మనకి ఏదో కొంత ప్రోగ్రామ్ ఇస్తుంది. ఈ చిల్డ్రన్స్ డే నుంచి స్టార్ట్ చేసి 20th నాటికి మనకు కంక్లూడ్ చేసుకుంటాం. సో ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమం నిర్దేశించబడుతుంది, అక్కడి నుంచే మనకు ప్రోగ్రామ్ వస్తుంది. కానీ దాన్ని ఏ విధంగా మలుచుకొని ఏ విధంగా మనం సంబరాలుగా చేసుకుంటాం అనేది మనకు. వనపర్తి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఒకేసారి 40 ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. నిరంజన్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్స్ను శాంక్షన్ చేసి స్టార్ట్ చేయడం అనేది ఇదే మొదటిసారి. దాంట్లో భాగంగా 1 డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే డయాలసిస్ సెంటర్ ఇంకొక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారి గవర్నమెంట్ సెక్టర్లో సింగిల్ యూజ్ డయాలైజర్స్ను అంటే ఫిల్టర్స్ని మనం వాడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు గతంలో చూస్తుంది ఇక్కడ డయాలసిస్ పేషెంట్ ఎవరు పోయినా మామూలు కానీ కర్నూలు కానీ ఎక్కడ పోయినా ఆ ఫిల్టర్ను ఒక్కటే ఫిల్టర్ను 10 times వాడేవాళ్ళు. దాంతో సరిగా వాళ్ళకు ఫిల్టరేషన్ కాక డయాలసిస్ కాక ఇబ్బందులు పడే పరిస్థితి, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు గతంలో ఉంది. మరి అటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజలకు వైద్యంతో పాటు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అన్ని రకాలుగా మరి మెరుగైన సేవలు అందించే ప్రయత్నంలో క్వాలిటీ వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొలుగు కేంద్రాలను ఆ సంస్థ రాష్ట్ర చైర్మన్ మోహన్ గాంధీ నాయక్ ప్రారంభించారు. రైతులను మధ్య దళారుల నుంచి కాపాడడం కోసమే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రేడ్ 1 రకానికి 1590, గ్రేడ్ 2 రకం ధాన్యానికి 1550 రూపాయలు చెల్లిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గాంధీ నాయక్ సూచించారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత సీజన్లో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ రైతులు పండించే వరి ధాన్యాల కొనుగోలు కొరకు భద్రాచలం డివిజన్లో 29 సెంటర్లు ద్వారా 13 crore వరి ధాన్యం కొనుగోలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సహకార సంస్థకు అనుమతినియ్యడం జరిగింది. అదేవిధంగా ఏటూరు నాగారం డివిజన్లో 31 కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 50 crore బిజినెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లై సంస్థ మా గిరిజన కార్పొరేషన్కు అనుమతినియ్యడం జరిగింది. అట్నే ఉట్నూరులో కూడా మేము ఈ సంవత్సరం దాదాపు 3 crore వరి ధాన్యం కొనుగోలు కొరకు ప్రతిపాదన పంపగా వారు గౌరవ అక్కడి
కలెక్టర్ గారు కొంచెము ప్యాడీ సెంటర్ స్టార్ట్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీసులో ఆధార్ అప్డేట్ సెంటర్ను జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ జా ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆధార్ అవసరాలను వినియోగించుకోవాలని, ఆధార్ కార్డులో మార్పులు ఏమైనా ఉంటే మార్చుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా 8 విభాగాల్లో మాత్రం మేము అప్డేషన్ చేస్తాం. 1 పేరు సవరణ, 2 వయస్సు సవరణ, 3 తేదీ పుట్టిన తేదీ సవరణ, 4 చిరునామా సవరణ, 5 మొబైల్ నంబర్ సవరణ, 6 ఈమెయిల్ సవరణ, 7 స్త్రీ లేక పురుష యొక్క సవరణ, 8 ఫోటో. ఈ 8 సవరణలు ఈ ఆధార్ అప్డేషన్ నుంచి జరుగుతాయి. డెమోక్రసీలో 1 బిలియన్ మనిషికి అందరికీ ఒక సెపరేట్ ఐడెంటిటీ ఇవ్వడానికి కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంది. కంటిన్యూస్గా అప్డేట్ చేయాలి, మార్చి తీసుకురావాలి. ఈ ప్రాసెస్ కోసం ఇక్కడ పోస్టల్ స్టేషన్స్కి అందరికీ ఇది రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇవ్వడం జరిగింది. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఎట్లా కష్టపడి దూరంగా ఉన్నా కూడా, అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ పబ్లిక్కి సర్వీస్ ఇచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్, ఇక్కడ కూడా సేమ్ కమిట్మెంట్తో వాళ్ళు పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని కన్సర్న్ చట్టం పరంగా వాళ్ళు అడ్రస్ చేస్తారు. కానీ నాకు చాలా సంతోషం ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే బ్రిటిష్ టైంలో స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్, అది ఇది పాత ప్రాక్టీస్. కానీ ఇది పాత సిస్టమ్కి మనము కొత్త సిస్టమ్తో ఆధార్ అంటే దిస్ ఈస్ ది ప్రౌడెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది మోడర్న్ ఇండియన్ డెమోక్రసీ. అంటే మనం అందరికీ ఒక ఐడెంటిటీ ఇస్తున్నాము. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ కళారూపాలతో భక్తులకు కనువిందుకు కలిగిస్తున్నారు. ఓవైపు భక్తుల గోవిందనామ స్మరణలు, మరోవైపు కళారూపాలు నాట్య విన్యాసాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. అమ్మవారి ఆలయం చుట్టూన్న 4 మాడ వీధుల్లో కళాకారులు ముందు వెళుతుండగా అమ్మవారి వాహనం వెనక నెమ్మదిగా కదులుతూ ముందుకు సాగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు కళాకారుల కోలాహలం తోడవడం వల్ల బ్రహ్మోత్సవ శోభ అమరానంటుతోంది. చిత్తూరు జిల్లా బాకారాపేట సమీపంలో ఎర్రబండ్ల వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు 17 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ భాస్కర్రావు రాత్రి శ్రీవారిమిట్ట నుంచి కళ్యాణ డ్యాం వరకు చేపట్టిన కూంబింగ్లో బాకారాపేట అడవులకు వెళుతున్న 20 స్మగ్లర్లను తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి సెల్వరాజ్ అనే స్మగ్లర్ను పట్టుకున్నారు. దీపావళి ముందు వస్తారు వచ్చారు సార్, తరుముకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి మన భీమవరం ఘాట్కి వెళ్ళాం. వెళ్ళాం సార్. ఇది ముంగిపట్టు పనివాక పనివాక అక్కడ నుంచి బైవాక్ నడుచుకుంటూ ఫారెస్ట్ లో వెళ్ళి మధ్య మధ్యలో వాళ్ళ బేస్ క్యాంపులు వీళ్ళు బేసేసి ఎవరు. పద్మావతి సినిమా రిలీజ్పై వెనకడుగు వేసింది మూవీ యూనిట్. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండడంతో విడుదలను వాయిదా వేసుకుంది. డిసెంబర్ 1 రిలీజ్ చేస్తామని గతంలో మూవీ యూనిట్ ప్రకటించడంతో ఆ రోజు రాజ్పుత్లు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి తోడు సినిమాకు CBFC క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పలేదు. అయితే కొత్త రిలీజ్ డేట్ను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది మూవీ యూనిట్. चिंता को तलवार की नोक पे रखे वो राजपूत, रेत की नाव लेकर समंदर से शर्त लगाए वो राजपूत. బన్సాలి సినిమా అంటే భారీగానే ఉంటుంది. అది నిర్మాణ విలువల్లోనే కాదు, ఆ కథ వల్ల, ఆ పాత్రల వల్ల రేగే దుమారంలో కూడా. ఎవరు ఎంచుకొని అంశాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి. ఎవరు ఊహించని విధంగా ఆయన చుట్టూ వివాదాలు అల్లుకుంటాయి. తాజాగా వివాదాలకు దారితీసిన సినిమా పద్మావతి.
ఇందులో ప్రధాన పాత్రలో దీపిక పదుకొనే నటిస్తుండగా పద్మావతి భర్త చిత్తూర్గఢ్ రాజు రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో చరిత్రను వక్రీకరిస్తున్నారని, రాణి పద్మావతిని తప్పుగా చూపిస్తున్నారని ఓ వర్గం వాళ్ళు ఆయనపై, పద్మావతి సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నారు. పద్మావతి ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే చరిత్రలో ఓ 7-8 రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాణి పద్మావతి జీవితం గురించి చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాశారు. ఆమె రతన్ సింగ్ భార్య అని, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను తన వశం చేసుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. కానీ పద్మావతి నేపథ్యం మాత్రం వేరుగా ఉంది. మాలిక్ మహమ్మద్ జయాసి అనే రచయిత 1540 రాసిన పద్మావత్ అనే రచన ఆధారంగా సంజయ్ లీలా బన్సాలి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈవీ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జైకిసాన్ న్యూస్.